ముప్పై మూడేళ్ళు కుప్పంలో శాసనసభ్యులుగా ఉన్నారు ఈ మధ్యన పదే పదే కుప్పానికి వెళుతున్నారు బహుశా కుప్పం మీద ప్రేమ కలిగిందో అంటే భయం కలిగిందో సరే ప్రేమ అభిమానాలకి ఆయన మనసులో తాగుండదు బహుశా కుప్పం అంటే భయం కలిగి ఉంటుంది భయం కలిగి ఎప్పుడు వెళ్ళని సార్లు పదే పదే వెళుతున్నారు వెళ్ళి ప్రజల్ని కలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే కుప్పం తన చేతిలో నుంచి జారిపోతుంది అనేటువంటి ఒక భావన తన అంతరాత్మకు అర్థమైనట్లుంది అందువల్ల వెళ్ళి సరి చేసుకొని ఈసారి కూడా కుప్పంలో గెలుద్దాము అనేటువంటి ఉద్దేశంతో ఆయన పదే పదే వెళుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది మొత్తం తన చరిత్రలో మొన్న మూడు సంవత్సరాల వరకు మొన్న గెలిచేంతవరకు ఆయనకి ఓటమే లేదు ఈ మూడు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి అధిరోహించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కుప్పంలో చంద్రబాబుకి తెలుగుదేశం పార్టీకి గెలిపే లేదు ఓటమే పదే పదే ఓటమి పాలవుతున్నారు మున్సిపల్ ఎన్నికలు పెట్టు ఓడిపోతున్నారు జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టు ఓడిపోతున్నారు మండల పరిషత్ ఓట్లు పెట్టు ఓడిపోతున్నారు సర్పంచ్ ఎన్నికలు పెట్టు మెజారిటీ సీట్లు నైంటీ ఫైవ్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుంది ఎందుకు ఈ పరిణామాలు జరుగుతూ ఉన్నాయి అంటే ముప్పై మూడు సంవత్సరాలు ఆ నియోజకవర్గాన్ని రిప్రజెంట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో రాజకీయ ప్రవేశం చేసి విభిన్న పదవుల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక రెండు సార్లు తప్ప అన్ని సార్ల్లో క్యాబినెట్ పదవుల్లో ఉన్నారు క్యాబినెట్ ర్యాంకుల్లో తర్వాత ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాలు ఉన్నాడు ఏం చేసావయ్యా చంద్రబాబు నాయుడు గారు ముప్పై మూడు సంవత్సరాలు నిన్ను మోసినటువంటి కుప్పానికి ఏం చేశావంటే సున్నా ఏమి లేదు జీరో అదే ఇవాళ ప్రభావం చూపుతుంది అదేమంటే వాళ్ళ అంటున్నాడు గాలేరి నగర్కి యాభై కోట్ల రూపాయలు కేటాయిస్తే పూర్తి అయిపోయింది ఎందుకు కేటాయించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశావు నువ్వు ముఖ్యమంత్రిగా ముప్పై మూడు సంవత్సరాలు అక్కడ శాసనసభ్యుడిగా ఉన్నావు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు మొన్నటిదాగా ముఖ్యమంత్రిగా ఉన్నావు నీ నియోజకవర్గంలో గాలేరి నగర్ గురించి నువ్వు ఆలోచించలేదు చివరికి కుప్పం బ్రాంచ్ కణాలను కూడా పూర్తి చేయనటువంటి పరిస్థితుల్లోనూ ఉండి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఈ మూడు సంవత్సరాలు ముప్పై మూడు సంవత్సరాల్లో ఈయన ఏం చేయలేదు కానీ ఈ మూడు సంవత్సరాల్లో ఏదో అన్యాయం జరిగిపోతుంది కుప్పానికి కుప్పం అశ్రద్ధ చేయబడుతుంది అనేటువంటి మాటలు మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసింది ప్రజలేముంది అమాయకులా కాదే ఇవాళ రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దానిలో భాగంగానే నీ నియోజకవర్గంలో కూడా కుప్పంలో కూడా అనేక మందికి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఒక ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి అమ్మఒడి కానివ్వండి రైతు భరోసా కానివ్వండి ఈ రాష్ట్రంలో ముప్పై ఒక్క లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం నీ నియోజకవర్గంలో కూడా ఇచ్చారు కులం లేదు మతం లేదు ప్రాంతం లేదు రాజకీయ పక్షం లేదు నీకు సంబంధించిన తెలుగుదేశం ప్రజలు కూడా ఉంటే వారికి కూడా ఇచ్చారు అందువల్లనే ప్రజల్లో కాన్ఫిడెన్స్ బిల్డప్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్ష పక్షాన అభిమానం పెరిగింది చంద్రబాబు నాయుడు యొక్క కుట్రలు కుతంత్రాలు అర్థమయ్యాయి ఇవాళ కాన్ఫిడెన్స్తో ప్రజలు ఇవాళ తన స్వరాన్ని వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి సర్వం ఓగొట్టుకున్నాడు మండలాలు మున్సిపాలిటీలు సర్పంచులు జడ్పీటీసీలు సర్వం పోగొట్టుకొని సర్వమంగళానికి సిద్ధంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకునేటువంటి ప్రయత్నం చేసి ఊరూరు తిరుగుతూ ఉన్నాడు తిరిగి మీరు చూశారు మొన్న లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా వెళ్ళాడు వెళ్ళి వంగి వంగి నమస్కారాలు పెట్టాడు అయినా ప్రయోజనం లేదు ఒక్కలను కూడా గెలిపించలేదు అందరినీ ఓడించారు కుప్పం ప్రజలు నీ పక్షాన లేరు జగన్ పక్షాన ఉన్నారు అనేటువంటి మాట వినిపించే విధంగా చేశారు ఏమిటి నీకు కుప్పానికి ఉన్న బంధం రాజకీయ బంధమా ప్రేమ బంధమా కాదే ఒక అవసర బంధం చంద్రగిరిలో ఓడిపోయే పరిస్థితి ఉంది కాబట్టి కుప్పానికి వెళ్ళి ఉన్న అవసరం కోసం నువ్వు అక్కడ బంధాన్ని ఏర్పరచుకున్నావు గెస్ట్ హౌస్లు ఉంటున్నాయంట ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో ముప్పై మూడు సంవత్సరాలు ప్రజలు నిన్ను మోస్తే కనీసం ఇల్లు కట్టుకోలేదే అద్దెలు కూడా తీసుకోలేదే సరే ఇక్కడ తీసుకోలేదు ఎవడు గొంపలో ఎవరి గొంపలోనో ఉంటున్నాడు అసలు ఏంటి నీకు అటాచ్మెంట్ ఏంటి ఆ అటాచ్మెంట్ కుప్పంతో నీకు అటాచ్మెంట్ లేదు కుప్పం మీద ప్రేమ లేదు కేవలం నీ అవసరం కోసం కుప్పాన్ని వాడుకోవాలనుకునేటువంటి నీ మనస్తత్వాన్ని ప్రజలు గమనించాలి ఇంతకు ముందు కూడా గమనించిన కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారులు ఉంది కదా ఏదో మేనేజ్ చేసుకుంటే నీ వరకన్నా గెలిపించేటువంటి పరిస్థితుంది ఇవాళ అలా లేదని మనం చేస్తున్నా ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగాయి ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మన గళాన్ని వినిపించాలనేటువంటి ప్రయత్నం ఇవాళ కుప్పం ప్రజానీకం చేస్తుంటే బెంబెలెత్తి ఇవాళ అనేక రకాలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ మంగళగిరిలో మీ అబ్బాయి జెండా పీకేశారు మనం నిలబడి నిలబెడితే గెలిపించుకోలేకపోయావు ఇవాళ చివరికి నీ కుప్పంలో కూడా చివరి జెండా పీకేయటానికి ప్రజలు సిద్ధపడిన తర్వాత ఇవాళ గందరగోళ పడిపోయి ఏదేదో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు చూసాం ప్రస్తుతం ఉన్న పరిస్థితి మూడు రోజులు మొన్న నిన్న ఇవాళ మూడు రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పర్యటిస్తున్నారు కుప్పం కాలిపోతుంది పేపర్లు చూస్తున్నాం కదా టీవీలు చూస్తున్నాం కదా కాలిపోతుంది కుప్పం గణగణమంట ఇవాళ కాలుతుంది రేపు కూలుతుంది కుప్పం కూలే పరిస్థితి వచ్చింది ఇది వాస్తవం అయ్యే నేను అడుగుతాను చంద్రబాబు నాయుడు గారు మీరు కుప్పం వెళుతున్నారు మంచిదే మీ నియోజకవర్గం మీరు మాజీ ముఖ్యమంత్రి జాతీయ పార్టీ అధ్యక్షులు మీరు వెళుతున్నారు వెళ్ళండి మంచిదే మీ నియోజకవర్గానికి మీరు వెళ్ళడానికి ఎవరికి అభ్యంతరం ఎవరికి అభ్యంతరం లేదు జెండాలు కట్టుకోండి మీకు కావాల్సిన జెండాలు కట్టుకోండి తోరణాలు కట్టుకోండి బాజా భజంత్రీలు వాయించుకోండి మాకు అభ్యంతరం ఏమీ లేదు ఉండటానికి అవకాశమే లేదు ఏమయ్యా నాకు తెలియకు చంద్రబాబు నాయుడు గారు మా కార్యకర్తలు మా ప్రాంగణంలో మా ఇళ్ళ మీద జెండాలు కట్టుకుంటే నీకేంటి బాధ మా కార్యకర్తలు మా ఇల్ల మీద మా ప్రాంగణంలో జెండాలు కట్టుకుంటే ఏమిటి మీకు బాధ మీరు దౌర్జన్యంగా పీకుతారా దౌర్జన్యం చేస్తారా అదే కదా మొదటి మొట్టదా మీరు వస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా స్వాగతం పలకాలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తమ జెండాలు తీసేయాలా మున్సిపాలిటీ మాది జిల్లా పరిషత్ జిల్లా జెడ్పీటీసీ మాది ఎన్పిపిలు మా వాళ్ళు మావాళ్ళు మా వాళ్ళు మా ఇళ్ల మీద మేము జెండాలు పెట్టుకున్నాం మా ప్రాంగణంలో మేము తోరణాలు కట్టుకున్నాం నీకేంటి అభ్యంతరం అంటే రాజు విడలే విషయంలో ఎడలగా నువ్వు బయలుదేరి వస్తే మాజీ ముఖ్యమంత్రివి గొప్ప నీ జాగిరి కాబట్టి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అలా జెండాలు పీకేసుకుని మీ జెండాలు కట్టాలా ఏమిటి అన్యాయాలు అడుగుతా ఉన్నా మా జెండాలు కట్టుకుని చూస్తూ పో అలా కాకుండా రెచ్చగొట్టి మీ కార్యకర్తను రెచ్చగొట్టి దౌర్జన్యం చేయించి మా తోరణాలు పీకించి మా జెండాలు లాగేసి చూట్ల మీరు వీడియోలో టీవీలో వస్తున్నాయి ఆ టీవీలో రాకపోవచ్చు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ రాకపోవచ్చు కడమ టీవీలో రాటర్లా క్లిప్పింగ్స్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చొక్కాలు వేసుకొని పచ్చ జనాలు పట్టుకొని కర్రలు పిచ్చుకొని వెళ్ళి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు పీకేస్తున్నటువంటి దృశ్యాలు లేవా ఏంటి ఘోరం మీరు ఆ చర్యకు పాల్పడ్డారు కాబట్టే ప్రతి చర్యగా ఎవరైనా నా బంగారు పుట్లో వేలు పెడితే నేను కుట్టనా అని అంట చిన్న చీమ కూడా మా ఇంట్లో మేము కట్టుకున్న జెండా పీకితే మా కార్యకర్తలు ఊరుకుంటారండి మన జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసి చెప్పాలా లేకపోతే నేను ఫోన్ చేసి చెప్పాలా పెద్దిరెడ్డి గారు ఫోన్ చేసి చెప్పాలా వాళ్ళు ఊరుకుంటారా వాళ్ళు రియాక్ట్ అయ్యారు రియాక్ట్ అయితే దాని దుంపదేగా ఇక ఈటీవీలోను ఆ టీవీ లోను ఆ లోను చంద్రబాబు నాయుడు గారి దౌర్జన్యం దౌర్జన్యం అని మా వాళ్ళు వెళ్ళి రియాక్ట్ అయిన దృశ్యాలు చూపించి అసలు దృశ్యాలు ఆపేసి గందరగోళం చేసేసి ఇవాళ రాష్ట్రం రగిలిపోతుంది దౌర్జన్యం అన్యాయం అక్రమం ఓ పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పి మసిబూసి మారేడికాయ చేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రవిడీయుధం చేస్తుంది మా మీద తిరుగుబాటు చేస్తుంది అనేటువంటి మాటలు మాట్లాడి ఏదో గందరగోళం చేయాలనేటువంటి ప్రయత్నం ఏదో కొంత సింపతి పొందాలనేటువంటి ప్రయత్నం పెద్ద భారీ డైలాగులు వాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు ఆరిపోయే దీపానికి వెలుగు అంట ఎవరు గబ్బా వెలుగు ఎవరు ఆరిపోతున్నారయ్యా